యాపిల్స్ నీటి మీద ఎందుకు తేలుతాయో చూసారా ఆపిల్ల నీటిపై ఎందుకు తేలుతాయి ఏ ప్రయోజనం కోసం ఆపిల్ నీటిపై తేలుతుంది యాపిల్స్ వాటి సాంద్రత మరియు గాలితో నిందిన నిర్మాణం కారణంగా నీటిపై తేలుతాయి ఒక వస్తువు యొక్క సాంద్రత అది ద్రవంలో తేలుతుందా లేదా మునిగిపోతుందా అని నిర్ణయిస్తుంది వస్తువు యొక్క సాంద్రత ద్రవం కంటే తక్కువగా ఉంటే అది తేలుతుంది యాపిల్స్ సాపేక్షంగా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి ఎందుకంటే అవి వాటి నిర్మాణంలో గణనీయమైన గాలిని కలిగి ఉంటాయి యాపిల్లోని గాలి పాకెట్లు తేలడాన్ని సృష్టిస్తాయి గురుత్వాకర్షణ శక్తిని ప్రతిఘటిస్తాయి మరియు ఆపిల్ నీటి ఉపరితలంపై తేలేందుకు వీలు కల్పిస్తుంది యాపిల్స్ లోని గాలితో నిండిన ఖాళీలు వాటి సెల్యులార్ నిర్మాణం ఫలితంగా ఉంటాయి యాపిల్స్ వాటి మాంసంలో గాలి పాకెట్లను కలిగి ఉంటాయి ముఖ్యంగా కోర్ దగ్గర అదనంగా ఆపిల్ యొక్క చర్మం పూర్తిగా అభేద్యమైనది కాదు ముఖ్యంగా కోర్ దగ్గర అదనంగా ఆపిల్ యొక్క చర్మం పూర్తిగా అభేద్యమైనది కాదు కొంత గాలిని పండులోకి ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి అనుమతిస్తుంది అన్ని రకాల ఆపిల్లు సమానంగా తేలవని గమనించడం ముఖ్యం వివిధ రకాల ఆపిల్లు వివిధ సాంద్రతలు మరియు గాలి కంటెంట్ను కలిగి ఉండవచ్చు ఇది వాటి తేలికను ప్రభావితం చేస్తుంది అయితే సాధారణంగా ఆపిల్లు నీటితో పోలిస్తే వాటి సాంద్రత తక్కువగా ఉండటం వల్ల తేలుతూ ఉంటాయి కాబట్టి మీరు తదుపరిసారి నీటిలో తేలుతున్న ఆపిల్ను చూసినప్పుడు దాని సెల్యులార్ నిర్మాణం గాలితో నిండిన పాకెట్లు మరియు తక్కువ సాంద్రతతో అది ఉపరితలంపై తేలేందుకు వీలు కల్పిస్తుందని మీరు గుర్తుంచుకోవచ్చు